అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావురా? పెద్ద దాటా అనుకుంటున్నావా? దాటాగిరి చేసి బతుకుతావు అనుకుంటున్నావా? డబ్బున్న వాళ్ళతో పెట్టుకోవద్దని నీకు లక్ష సార్లు చెప్పాను. ఎన్నటిదాకా బ్యాటరీతో కుట్టుకున్నారు, ఇప్పుడు కత్తులు తీశారు. ఏమండి వీళ్ళు గొడవలు ఎక్కడదాకా వెళ్తాయి ఏమో నాకు భయంగా ఉందండి. ఏం చేయమంటావే నన్ను? రేపు వాడికి ఏదైనా అయితే మనందరం వీడి కోసం జైలు చుట్టూ తిరగాలి. ఏం కాదులేనన్నా. ఏం కాదా? రేపు కానీ పోలీసులు నీ కోసం ఇంటికి వస్తే మళ్ళీ నీ లైఫ్ లో ఇంట్లో అడుగు పెట్టవు. జాగ్రత్త. అన్నయ్య, ఈ ఆడపిల్లైనా తన కాబోయే భర్త తన కోసం ఏం చేయడానికైనా సిద్ధపడేవాడిని, తన పుట్టింటిని ప్రేమించేవాడు కావాలని కోరుకుంటుంది. నువ్వు రోడ్డు మీద కొట్టి అవమానించినా నీ ప్రాణానికి తన ప్రాణం అడ్డు పెట్టాడు. మళ్ళీ నిన్ను చంపడానికి ప్రయత్నిస్తే నీకు నా ప్రాణం కావాలా తన ప్రాణం కావాలా అని కడుపులో కత్తి తీసి పేరం పెట్టాడు. ఇంతకన్నా మంచి భర్త నాకు దొరుకుతాడా? నువ్వు చేయగలవా? నేను నిర్ణయించుకున్నాను, పెళ్ళంటూ చేసుకుంటే అతనే చేసుకుంటాను. నిన్ను మారమని నేను చెప్పను, అది నీ సంస్కారం బట్టుంటుంది. సునామీ వచ్చి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. ఎలా ఉంది సిద్ధు? నాకేం మేడం, పర్వాలేదు, చిన్న దెబ్బే కదా. అవును, మీరు ఇలా వచ్చారంటి, ఏమైనా గొడవ జరిగిందా? నీ లవ్ స్టోరీలో కత్తులు ఎంటర్ అయ్యాయి కదా, ఎంత పదురుగా ఉన్నాయో చూద్దామని వచ్చాను. కత్తులేంటి మేడం? పిచ్చోళ్ళలో కనిపిస్తున్నావా మీకు? పాండు గారు, మేడం వాళ్ళేం చెప్తే అది మనం రాసుకోవాలి. అదేం లేదు మేడం, మావాడు నేను సైకిల్ మీద ధూమ్ పోటీలు పెట్టుకున్నాం. సరిగ్గా కూర్చున్న చోటుకు వచ్చేసరికి ఎదురు బొద్దురు గుద్దుకుని కింద పడిపోయాం. పోటీలు ఎదురెదురుగా కూడా పెట్టుకుంటారా? అంటే ఇది కొత్త రకం పోటీ మేడం. అలా గుద్దుకున్నావా? నేనేమో పూలకుండి మీద పడ్డాను, మావాడేమో నేల మీద బోర్లా పడ్డాడు. అక్కడ ఎవరైనా కత్తులు పాతి వ్యవసాయం చేస్తున్నారా? మేడం గారికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఎక్కువ. ఎలా కనిపిస్తున్నావురా నీకు? పాండు గారు, సో ఇది యాక్సిడెంట్ అంటారు? అవును మేడం, ఇది నిజంగానే యాక్సిడెంట్. గుడ్ సిద్ధార్థ, ఐ లైక్ యువర్ పాజిటివ్ యాటిట్యూడ్. ప్రేమ కోసం ఏమైనా చేస్తారు అనే మాట విన్నాను, ఇప్పుడు చూస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. చూడు వికీ, ఇతరుల్ని ద్వేషించడం గొప్ప కాదు, శత్రువుని కూడా ప్రేమించగలగడం దైవత్వం. ఆ దైవత్వం నీ తమ్ముళ్ళలో ఉంది. నేను అతను చూసి వెళ్ళిపోతున్నాను, నువ్వు అతను చూసైనా నేర్చుకో. పాండు గారు, ఎస్ మేడం, హెల్ప్ చేద్దాం. చేస్తావురా? చేస్తావో? ఎప్పుడో ఒకసారి నువ్వు మా మేడంకు దొరక్కపోవు, అప్పుడు నీకు బాగా చేస్తది. పాండు గారు, ఓకే మేడం. అమ్మయ్యా, ఆవిడ అలా చెప్తే ఆ బతను వదిలేయాలరా నేను? వదిలేద్దన్నయ్యా, స్నేహం చెయ్యి. రై, నడి రోడ్ మీద అడుక్కుతున్నవాడు కాలు పట్టుకుంటే పట్టుకుంటాను, కానీ ఆ నాయలతో స్నేహం మాత్రం అసాధ్యం. నా మీద నీకు ప్రేమే ఉంటే, నిజంగా నువ్వు నా మంచి కోరేవాడివే అయితే, జీవితాంతం నేను సంతోషంగా ఉండాలని కోరుకుంటే నీ పగని చంపుకో. నాకు మీరంత ముఖ్యమో ఆ కుటుంబం కూడా అంతే ముఖ్యం అన్నయ్యా. ప్లీజ్, నీకు నీ పగ కావాలో నేను కావాలో ప్రశాంతంగా ఒక్కసారి ఆలోచించు, నిర్ణయం నీదే. వాడు చెప్పేది ఒక్కసారి ఆలోచించరా? నేను బానే ఉన్నాను. ఐ యామ్ రియల్లీ సారీ. ఇందులో మీ తప్పే ఉంది. మీకోసం కలుస్తున్నారా? థ్యాంక్స్ అన్నయ్య. ఓకేరా, యూ టేక్ కేర్. సారా, ఓకే, బాయ్. వస్తారా?
మాట్లాడరా. ఏ మహి, ఏమైంది? ప్రేమించే మనిషి కోసం ప్రాణాలిచ్చే వాళ్ళని చూశాను, కానీ ప్రేమించిన మనిషి అన్న కోసం ప్రాణాలిచ్చే వాడిని చూడలేదు. ఇదేం ప్రేమరా? మహి, నిన్ను ప్రేమించడం అంటే నిన్నే ప్రేమించడం కాదురా. నీ అమ్మా నాన్నల్ని, నీ రిలేటివ్స్ ని, అందరినీ ప్రేమించడం. సింపుల్ గా చెప్పాలంటే నీ వాళ్ళంతా నా వాళ్లే. నా వాళ్ల కోసం నేను అడ్డుపడ్డం అది గొప్ప విషయం ఏం కాదు కదా. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుంది ఇక్కడ? అడిగేది నిన్నే. ఏం జరుగుతుంది ఇక్కడ? నేను అడుగుతున్నాను, పోలీసులకి ఇక్కడ పని ఏంటి? ఏ పోలీసులు గుడికి రాకుండా రావు మేడం. ఇంతకీ మ్యాటర్ ఏంటి? ఆ విచ్చి రాకి కలిసిపోయిన శుభ సందర్భంగా మేమంతా గుడికి వచ్చాం. కలిసిపోయారా? మీరిద్దరూ కలిసి నవ్వుకోవడం నేను నమ్మలేకుండా ఉన్నాను. ఎనీహౌ, మీలో వచ్చిన ఈ మార్పు నిజమైంది అయితే
నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అభినందించాల్సింది మమ్మల్ని కాదు మేడం, మా తమ్ముడు సిద్ధుని, వీటి చెల్లెలు మహేశ్వరిని. కంగ్రాచులేషన్స్. ఎందుకంటే తల్లిదండ్రులుగా వాళ్ళు, పోలీస్ ఆఫీసర్ గా నేను చేయలేని పని మీరు చేశారు. ఎనీహో నాకు స్టేషన్ లో చాలా పనుంది, దేవుడు దర్శనం చేసుకుని వెళ్ళాలి. పదండి పాండు గారు. ఆగండి మేడం, ఇంకో శుభవార్త విని వెళ్ళండి. మరో శుభవార్త? మా తమ్ముడు సిద్ధు మహి ప్రేమించుకున్నారు. వీళ్ళ ప్రేమను పెళ్లితో ముడివేయాలని ఈ పవిత్రమైన గుడిలో పెద్దలందరూ చెప్పడానికి వచ్చాం. మీలో మార్పే కాకుండా ఒక మంచి పని కూడా పూనుకున్నారన్నమాట. మరి దీనికి మీరంతా ఏమంటారు?